ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. అది ఎలా చెప్తారు సార్? ఎవరైనా చెప్తారా? అదే అది నేను మీకు రెండు ఆప్షన్స్ ఇచ్చాను, తెలుసా, చెప్పొచ్చా చెప్పకూడదా, అది మీరు డిసైడ్ చేసుకోండి. అడగడం నా బాధ్యత. చెప్పకూడదని చెప్తాను సార్. చెప్పండి. ఎందుకంటే ఎవరి ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటది. అందులో శివపరినామం, ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళ ఏడుపులు రోజు వస్తూనే ఉంటాం, ఎందుకో బీజేపీతో మాకు సరిగ్గా సత్ సంబంధాలు లేవు, ఎంత మేము బాగుపోతున్నా మేము అందరం కలిసే ఉన్నాము అన్న ఈ ఏడుస్తూనే ఉంటారు. ఈ రోజు సాక్షాత్తు పై పెద్దలే పిలిచి మరి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నారంటే ఆయన స్థాయి ఏంటో, ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ఎంత ముఖ్యమో, బీజేపీ ఎంత గౌరవం ఇస్తుందో ఇది అందరికి అర్థమవుతోంది. ఎందుకంటే మన వేరే పార్టీలు చెప్పొచ్చు, వీళ్ళు పొద్దుకూకులు వెళ్ళి మీట్ అవుతున్నా కూడా వీళ్ళకి అంత రెస్పెక్ట్ దొరకట్లేదు. ఈ రోజు కళ్యాణ్ గారిని పిలిపించి మరీ మాట్లాడుతున్నారంటే రాష్ట్రం ఏదో దిగజారిపోతా ఉంది, ఈ రోజు అభివృద్ధి జరగాలంటే అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతుందని పార్టీ పెద్దలు కావచ్చు, బీజేపీలో ఉన్న అగ్రవర్గం గారు నమ్ముతోంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భేటీ అయ్యారని నమ్ముతారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ ఆయన ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళని మందలించడము, ఎంపీలను ఎమ్మెల్యేలు మందలించడం కాదు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారిని మందలించి ఆయనని ముందు సీఎం పదవికి దించడమే ఫస్ట్ పనిగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గానే పనిచేస్తున్నారు, ఈయన చేసే పనులు సక్రమంగా చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళు గడప గడపకి వెళ్ళలేకపోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. సజ్జల గారు కీ రోల్ ప్లే చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ వీరత ఇవ్వకోకుండా వాళ్ళకి చేయాల్సిన పనులు వాళ్ళని చేయించకుండా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకత పెరిగిపోయింది ప్రజల్లో. ఈ రోజు ఎమ్మెల్సీ రిజల్ట్ కూడా దానికి నిదర్శనం. అది వైసీపీ అగ్రవర్గం ఎవరుంటే ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు కూడా, అంటే ఒక విషయం, కేత్ల గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ చేయలేరు, మీకు సంబంధం ఏంటి? అది తెలుగుదేశం పార్టీ, అది మా స్ట్రెంగ్త్, అది మా దమ్మది, అది మేము అక్కడ తేల్చుకున్నాము. మేమే ఎవరినే వచ్చి మాకు ప్రచారం చేయమని మేము చెప్పలేదు. సరే ఇస్తే వెల్కమ్ చెప్తాము, థ్యాంక్స్ చెప్తాము అని చెప్పి వాళ్ళు సింపుల్గా మాట్లాడే పరిస్థితి. ఎమ్మెల్యే దాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి అన్నది, అది మీరు మీ పార్టిసిపేషన్ ఏమైనా ఉందా అందులో, లేదా మీరేమైనా ఎవరికైనా ఓట్లు వేయమని చెప్పారా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాట పనిచేసిందనే విషయం అదేం వాళ్ళు పరిగణలో తీసుకోవట్లేదు కదండి. వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు కదండి, వాళ్ళ వ్యక్తిగత విషయం సార్. మా వరకు అయితే కీ రోల్ ప్లే చేసింది పవన్ కళ్యాణ్ గారి వర్మ గారు పెట్టే పిల్లలకి. మీరు వనవాసులు ట్రాప్ లో పడమాకండి, ఆయన పిల్లలు పెట్టి ట్రాప్ లో వేస్తున్నారు, మీరు ట్రాప్ లో పడుతుందని అలా అనలేదు. అసలు చేస్తుంటే ఓకే వెల్కమ్ సార్, మీరు ట్రాప్ లో పెట్టారని అందరూ అంటున్నారు. నేనేమో మిమ్మల్ని వాకే వస్తుందండి, నేనే పొలిటీషియన్, మిమ్మల్ని ట్రాప్ లో పెట్టడానికి నేను మాకు తెలుసులేండి. నెక్స్ట్ కానీ కంటిన్యూ కీర్తన గారు సార్, ఇక్కడ అయితే కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాము పవన్ కళ్యాణ్ గారి మాటలు బాగా పనిచేశాయి. కాబట్టి వైఎస్ఆర్పి పార్టీ మీద వ్యతిరేకతని ప్రజలు ఈ రూపంలో చూపించారు, అది వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటేసుకున్నారు. మనమైతే ఎవరికి వేయమని పరోక్షంగా చెప్పలేదు, ప్రత్యక్షంగా కూడా స్టేట్మెంట్లు ఇవ్వలేదు, జస్ట్ వైసీపీ వ్యతిరేకంగా ఓటమి మనం చెప్పాము. అది పనిచేసిందని నేను బలంగా నమ్ముతాను. ప్రతి ఒక్కరు ప్రజల్లో మేము వింటున్న మాట ఇదే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి అవసరం అయితే చాలా ఉంది. ఆయన వస్తేనే రాష్ట్రంలో ఉన్న అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు అభివృద్ధి దిశగా వెళ్తుంది అని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఓటమిని కూడా కేర్ చేయకుండా ఆయన ప్రయాణం ఏదైతే కొనసాగిస్తున్నాడో అది నిజంగా మనందరం హర్షించాల్సిన విషయం, ప్లస్ ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే ఓటమిని చూసి కూడా ఆయన ప్రజల పక్షాన్ని నిరంతరం పోరాడుతున్నారు. ఒక కార్యక్రమం కాదు, భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ఇప్పుడు కౌలు రైతుల వరకు ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల కోసం తన కష్టాజితాన్ని ఖర్చు పెడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని ప్రజలు ఎక్కడ చూడలేదు, గతంలో చూసి ఉండరు. కాబట్టి ఆయన ఈ రోజు స్వాగతాలు పలికి మరి ఆయన నాయకత్వంలో పనిచేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, ఆయన నాయకత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారు. సో ఇది శుభ పరిణామం కింద మనం తీసుకోవాలి. రాబో రోజుల్లో నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లోపలే మీరు కోరుకుంటున్న వారాహి యాత్ర కూడా మొదలవుతుందని ఆకాంక్షిస్తున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఉంది. కాబట్టి ఈ సమీకరణాలన్నీ జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా వైసీపీ కోరుకునే ఏదైతే పొత్తో లేకుంటే ఇంకొకటో వాళ్ళ ఓటమికి పరోక్షం కారణమయ్యే అంశం అయితే రాబో రోజుల్లో తెర మీదకి వచ్చి చెప్పబోతారు పెద్దలైతే. అదైతే నేను కన్ఫామ్ గా చెప్తాను. అంటున్నారు 14 కాదా వారాహి? అదే సార్, మేమైతే ఏం చెప్పకూడదు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉంటది, మాకు చెప్పకూడదు ఇన్ఫర్మేషన్ మాకుంటది. నేను కాదండి, నేను ఒక డేట్ చెప్పిన తర్వాత అది నేను చెప్పకూడదు అంటే దాని అర్థం ఏంటి? అప్పుడేనా? ఏమో సార్ మాకైతే ఏం తెలీదు, బహుశా మీరు కోరుకున్న ఆన్సరే వస్తుంది పార్టీ నుంచి. రైట్, ఓకే ఓకే. ఆ క్లారిటీ తీసుకోవడానికి ఢిల్లీలో ఈరోజు మాట్లాడే అవకాశం ఉంటుంది, అంతేనా? ఎలా వెళ్ళాలి? రాష్ట్ర సమస్యలు ప్రతి ఒక్కటి ఏవైతే జరుగుతున్న విషయాలన్నిటి మీద చర్చించి ఉంటారని నేను నమ్ముతాను. ప్రతి ఒక్క విషయం యాత్ర అనేది అందులో భాగం కావచ్చు, ఇంకా చాలా ఇంటర్నల్ విషయాలు ఉన్నాయి కదా సార్. రాష్ట్రం చాలా సమస్యలు జరుగుతున్నాయి. ఈ రోజు డ్రగ్స్ విషయం కావచ్చు, అప్పుల విషయం కావచ్చు, అభివృద్ధి లేకపోవడం కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చినట్టు రాష్ట్రం ఎంత వెనకబడిందో అందరికీ తెలుసు. ఆ విషయం కేంద్రం పెద్దలకు కూడా స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉంది కదా.
రైట్ ఓకే మనతో పాటుగా వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే వర్మ గారు నా వాయిస్ వినపడుతుందా ఆ వినపడుతుందండి విడపడుతుంది కీర్తన గారు గాయత్రి గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవి ఉంటారు ఈరోజు ఎందుకంటే మీరు స్టూడియోలో కూర్చుని వాళ్ళు ఎవరిని మాట్లాడినవ్వకుండా నిమిష నిమిషానికి అడ్డు పెడతా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు ఇప్పుడు మీరు కూడా జూమ్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారు వాళ్ళిద్దరుని రైట్ రైట్ ఓకే వెంకటరెడ్డి గారు ఒక విషయం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చారు